రే ఇట్రా. గౌరవనీయులైన చిచి, మీకు అంత సీన్ లేదులే కానీ, మీరు 12 ఏళ్ల క్రితం చేసిన పెంటకి వాళ్ళ బతుకులు నాశనం అయ్యాయని మీ 30 ఏళ్ళోళ్ళు తగ్గోలట్టేస్తారు. అసలు మీ గొడవ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో మీరు వస్తే ఈ రోజు తేల్చేస్తారు. మీరు ఎదవ డిస్కషన్ పెట్టకుండా మూసుకొని 10 నిమిషాల్లో పంచాయతీకి రండి. ఇది రిక్వెస్ట్ కాదు, మీ హారిక కొని ఆర్డర్. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదురా, ఈ అంకుల్ గారు మన మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. నిహర్ గారు పంచాయతీకి రమ్మంటున్నారు కదరా, ఏంటో కనుక్కుందాం, మాట్లాడుకుందాం. మాడుకునేది లేదురా, ఎక్కువ తక్కువ మాడితే బుర్ర బదలు పెట్టేస్తా బాబు. ఇది చెప్పాడు ముందు అడిగి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేస్తున్నాం కానీ వాళ్ళకి సీన్ లేదా కాబట్టి ఇదంతా కదరా. అరే శుభ సూర్య, నువ్వు ముందు వెళ్ళటరా, అరే వెళ్ళి అతను మీరు వెళ్ళగలరా, అరే చూడ నువ్వు నాతో ఉండు. అక్కడ నిహార్ గారు ఏం చెప్పిన శ్వాస మీద తీసి పెట్టిందవరా, మధ్యలో తేడా జరిగింది అనుకో, పుల్లలు ఉన్నా కదా. మీ కంగారు పాడకండి, వాళ్ళని పిలిచాం కదా, రానివ్వండి, కూర్చోబెట్టి మాట్లాడదాం ప్రాబ్లమ్స్ అన్ని. చిన్నప్పుడు కూడా నా అంకుల్లోనే ఉన్నానేంట్రా. రండ్రా కూర్చోండి, మీ గణకార్యాల గురించే మాట్లాడుతున్నాం. ఈ పిల్ల కొడుకులు చూడడానికి చాలా చిరాకు ఉందిరా బాబు. కూర్చోండి, కొట్టుకుంటారేంటి, కూర్చోండి. అయినా మిమ్మల్ని కాదు, మీతో మీటింగ్ పిలిచినందుకు వీలు ననాలి. మేడం పంచాయతీ అన్నారు. అదేలే ఓయ్, మీటింగ్ లాంటి పంచాయతీ, పంచాయతీ లాంటి మీటింగ్. మేడం ఏమని చెప్పాలి, వీళ్ళు చేసిన యాసలు చూస్తే పోను పోను ఇంటర్వ్యూ కూడా సెన్సార్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు నా కొడుకు అలా చేయకపోయి ఉంటే వేరు లాగుండేది మేడం. నిజమే మేడం, వీళ్ళే వీళ్ళందరూ. ఏ ఆగండి, ఆ రోజు ఏమైంది, వీళ్ళేం చేశారు? మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేయకండి మేడం. కంకర్రాచు కొట్టానంటే గాయం కాదు, మాయమైపోతాం. ఏంటి గుండెల్లో బాగున్నాయి, డ్రైడే రోజు ముందు ఎవరితో షేర్ చేసుకోలేము. అబ్బా కలిసి ఇక్కడ పోయేటా కూడా కక్కుతు పడతాడు మేడం. ఈడు ఈడు బొమ్మలు ఫైట్స్ ఇవన్నీ కాదు, ఈ దరిద్రం కాకుండా మీ లైఫ్ లో ఇంకేమి స్పెషల్ టాలెంట్స్ లేవా? స్పెషల్ టాలెంట్స్ రాజుగారి తోటలో పెట్టె కదా. నా పెట్టెకు తాళము తీసి అబ్బా చాలా కాలము అయినది. అక్కడ దాకా వచ్చినా మేడం, ఆయన మీరు జడ్జిలో ఇద్దరు వైపు మాడతారు అనుకుంటే లాయర్ లో ఒక వైపే మాడుతున్నారు. ఓరి బాబు నీకు దండం పెడతారు, మీలాంటి లేక్ గాల తోటి ఇలా పంచాయతీ పెట్టాను తెలిస్తే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. యో నాకేంట్రా ఇదంతా. ఇలా కాదు, క్యూట్ గా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా, అంటే ఇప్పుడు మాలాంటి అమ్మాయిలకి అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల అలాంటివి. అవి అయితే చాలా ఉన్నాయండి, చిన్నప్పుడు మా ఇంట్లోనే టీవీ లేదు. ఎవరంతా మా ఇంటికి వచ్చారు కూర్చున్నారా, మనందరం కలిసి మా మామ కుట్లు ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. పచ్చిమిడికాయలు ఉప్పు కారం వేస్తున్నావు, అవన్నీ ఎందుకు గుర్తుండవు, అవి గోల్డెన్ మెమరీస్. నాగమ్మ
సీరియల్స్ అవన్నీ కాదు కానీ పోగో, కార్టూన్ నెట్వర్క్, టామ్ అండ్ జెర్రీ నా ఫేవరెట్. టెక్స్ ఆపేసిన తర్వాత మా జీవితంలో గోల్డెన్ ఏజ్ పోయే మేడం. అసలు మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం? మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉండేవి కదా, వాటి గురించి అడుగుదాం. చెప్పండి, లవ్ స్టోరీస్ ఉన్నాయా? జ్యోతికి ఇది ఎగడిలో వచ్చి ఏం చేశానండి? నువ్వల్ల సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈడు సలహాలు ఇచ్చేవాడు మేడం, ఈడు రెచ్చిపోయేవాడు అంతే. మా ప్రాణాల మీదకి వచ్చేది అది. అది ప్రేమ కథ కాదు, ప్రేతాత్మ కథ మేడం. అది వీళ్ళిద్దరిని జంటగా ఊహించుకోవాలంటే నాకు ఏదో ఉంది. ఊహించుకోకరా, అడుగు తిను. ఏ విలియం, ఇంకెవరికి లేదా లవ్ స్టోరీలో? రే సూర్య, నా డివిడి ప్లేయర్ ఎప్పుడు ఇస్తారా? మాట రోజు కొట్టేస్తున్నాడు రా. ఏ డివిడి ప్లేయర్ ఏంటి సూర్య? బానే ఉన్నారా? ఎరా సుబ్బు, నీ బెస్ట్ ఫ్రెండ్ సూర్యగాడే కదా. సూర్యగాడు ఎరా సూర్య, ఇప్పుడు సుబ్బు గారు ఏం జాబ్ చేస్తాడు చెప్పరా? ఆడు గురించి నాకు తెలియపడి రా, మాట్లాడు. ఎరా విలియమ్, చిన్నప్పుడు ఆత్రం కడుతూ రామబాబు కొడుతూ అతుక్కొని తిరిగేవాడు కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పండి రా. లాస్ట్ టైం మాట్లాడడం ఏంటి, మీరు రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఎరా ఏంటి రోజునా? అసలు ఎన్నాలేంద్రా మీరు మాట్లాడుకుని? ఒక వారం, ఈ సంవత్సరాల కోసం మాట్లాడుకోవడమే గొప్పరా. రే మమ్మల్ని ఏడిపిస్తానికి ఇలా చెప్తున్నారు కదా మీరు, మళ్ళీ మేము సాయంత్రం వేళ అందరు కలిసి క్రికెట్ ఆడుకుంటాం. బాగా చెప్తే ఎండ్రా, ఒకసారి జరిగిన జాతరలో పెంట చేసి ఊరంతా నాశనం చేశారు కదా, జాతర జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా? అదేంటది జాతర? అదే అదే మీకే అర్థమైంది, జాతర ఉండవండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది జాతర ఏంటి, నాకు దాని గురించి ఎందుకు చెప్పలేదు? మేడం మా ఊర్లో 12 నెలలు ఒకసారి జాతర జరుగుతుంది మేడం. మా ఊరు తెలిసాక 1999 జరిగింది, అప్పుడు మా అందరి వయసు 6 ఏళ్ళు. చాలా బాగా జరిగింది మేడం. ఆ తర్వాత 12 ఏళ్ళకి మళ్ళీ 2011లో జరిగింది మేడం. మొత్తం పెంట పెంట చేశాడు నా కొడుకులు. నేను చెప్తాను కదా, మొత్తం పెంట పెంట చేశారు రా జాతరని. మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రా. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరురా. రే అసలు ఏం జరుగుతుందిరా, ఇంత ఎమోషనల్ అవుతున్నారేంటి? గొడవ పడకండి రా ప్లీజ్. మేమే గొడవ పడలేదు. చెప్తున్నారా? ఎలా చెప్తే అర్థం అవుతుంది. రే మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు, నేనైతే ఒకటి చెప్తాను. ప్రతి లైఫ్లోనూ టీనేజ్ ఉంటుంది, ఈ ఏజ్ కూడా ఉంటుంది. చూడండి రా ఎంత సంతోషంగా ఉన్నారు, ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు. మీరేలా ఇంత బాధ్యతగా అయ్యారు? ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఈ ఏజ్లో చేయాలి, ఈ ఏజ్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్లో తీసుకోవాలి. లైఫ్ అంటే అంతే. నాకు తెలిసి మీరేదో తప్పు చేశారు, కానీ ఆ భారాన్ని వీళ్ళు 12 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేయట్లేదు, మిమ్మల్ని ఆపగలుగుతారేమో అని ట్రై చేయమన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా ఆపలేను. మీరు చేయాల్సింది మీరు చేస్తారు, వీళ్ళు పడాల్సింది వీళ్ళు పడతారు, అదే లైఫ్ అంటే. చూద్దాం అసలు ఈసారి జాతరలో మీరేం చేశారో, అసలు వీళ్ళు జాతర జరిపించారో లేదో. ఇంతకీ జాతర ఎప్పుడు?